సార్, మీరు యుఎస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఎవరైతే రేడియో వినివ్వలేదో ఆవిడకి ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారన్నట్టుగా విన్నాను. ఏ ఇంట్లోనైతే రేడియో వినకుండా పారిపోయాను ఆ ఇంటి యజమానురాలకి 2-in-1. సార్, మీ దృష్టిలో హూ ఇస్ ద బెస్ట్ సీఎం ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మేబీ సపరేట్ తెలంగాణ? ప్రజల అవసరాల విషయంలో మీనవేషాలు లేకుండా వేరే కోణం లేకుండా ప్రజల గురించి కార్యక్రమాలు చేయాలనే తపనతో చేసిన వ్యక్తి. మీరు రాజశేఖర్ రెడ్డి గారితో అంతా దగ్గరగా పనిచేశారు కదా, రాజశేఖర్ రెడ్డి గారి మీద ఒక్క మచ్చ ఉంది సార్, అంటే ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క మచ్చ మాత్రం ఉంది ఆయన మీద. క్రిస్టియానిటీని బాగా పెంపొందించారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేటువంటి తెలుగు రాష్ట్రాల్లో బాగా జరిగినటువంటి మాట, ఇది ఒక్క మచ్చ మాత్రం ఆయన మీద ఉంది, ఇది వాస్తవమే అంటారు? మస్జిద్లకు వీటికి వాటికి ఇచ్చాము, హిందూ టెంపుల్స్ కి ఇచ్చాము, క్రిస్టియన్ చర్చ్లకు ఇచ్చామా ఏమన్నా ఒకసారి లిస్ట్ చేస్తావా? అందుకోసం ప్రశ్న అడిగే ముందు అది వెరిఫై చేసుకుని అడగాలి. సార్, మీరు ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని చూసారు, ఇవాళ వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో సీఎం అయ్యారు, ఆయన పాలనకి ఈయన పాలనకి ఏమైనా దగ్గర సంబంధాలు చూస్తున్నారా? ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి నన్ను అడిగి మీరు దేనికోసం అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు? వై షుడ్ ఐ టాక్ అబౌట్ ఇట్? చాలా ఊహాగానాలు ఉన్నాయి సార్, పిసిసి ప్రెసిడెన్షియల్షిప్ ఎవరికి ఇస్తారా అనేటువంటిది. సో మీరు యాజ్ అ సీనియర్ లీడర్గా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను మీతో చర్చించాలా ఎవరికి ఇస్తాను? అంతర్గత సమస్య మేము పార్టీలో అడిగినా అడగకుండా వాస్తవాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, మేము మాట్లాడతాం. సార్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ? సార్, 70 ఏళ్ళలో ఏమనుకున్నారు అంతా అయిపోయింది అనుకున్నారు కాంగ్రెస్. ఏ జనం అయితే తప్పు కట్టారో అదే జనం మళ్ళీ తీసుకొచ్చారు కదా 80లో. ప్రపంచ లీడర్ అయిపోయినాడు మనము ప్రధానమంత్రి. ఏమంటున్నాడు, అమెరికాలో నిన్న జరిగిన కంగ్రెషనల్ అప్రూవల్ది, నేను మాట్లాడి అక్కడ ఏదో కొద్దిగా హింస అయితే దాని గురించి డెమోక్రసీ గురించి మాట్లాడాడు. ఒక్క మాట అడుగుతాను, కాశ్మీర్లో మనుషుల గొంతులు వినిపించకుండా సంవత్సరం పైచిలకు గృహ నిర్బంధాలు పెడుతుంది ప్రజాస్పందమా? సార్, ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ అవ్వట్లేదు, ఎందుకు సార్? కొత్త ఎయిర్పోర్ట్స్ ప్రపంచంలో ఆ స్థాయిలో అదే 4 సంవత్సరాలు నెంబర్ 1. మెట్రో మేం చేశాం, ఈ మహానుభావుడు వచ్చి 3 ఏళ్ళు ఆపి ధరలు పెంచి మళ్ళీ నేనే చేశానని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. సార్, ఈ మాట మాత్రం వాస్తవం సార్, ఏ సీనియర్ పార్టీ నాయకులైనా ఓల్డ్ సిటీకి వెళ్ళాలంటే ఓవైసీ గారి పర్మిషన్ తీసుకోవాలంట, ఇది వాస్తవమే? వెళ్దాం సార్, రేపు పొద్దున వెళ్దాం, మీరు నేను ఇద్దరం వెళ్దాం. ఓవైసీ గారి పర్మిషన్ లేకుండా మీరు ఓల్డ్ సిటీ తిరగడానికి నాతో పాటు సిద్ధమా? సిద్ధమే. ఓవైసీ గారి పర్మిషన్ లేదు, అది కాదు పర్మిషనా? ఏం మాట్లాడతారా మీరు, ఏ అడగండి, ఫోన్ చేద్దాం, మీ కావాలా ఫోన్ దేవా? సార్, ఉన్న మాట మళ్ళీ ఉన్న మాట అంటారు, తప్పది, మీరు మాట్లాడండి, నా ముందు మాట్లాడండి. సార్, ఈ రోజు వరకు కూడా ఒక్క పిసిసి ప్రెసిడెంట్ ఓల్డ్ సిటీ లోపలికి ఎందుకు వెళ్ళదు? ఓల్డ్ సిటీ పోలేదని పిసిసి ప్రెసిడెంట్ ఓవైసీ పర్మిషన్, మా పిసిసి బ్రాండ్ ఎక్కడికి పోలేదు, సద్భావన యాత్ర ప్రతి సంవత్సరం చేయట్లేదే? ఆ ఒక్కరోజు వెళ్ళొస్తే ఓల్డ్ సిటీ వెళ్ళొచ్చినట్టేనే సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు, నేను అడుగుతున్నాను, యు ఆన్సర్ మీ. రైట్, వాస్తవం ప్రజలకు తెలుసు కాబట్టి నేను అడిగాను సార్. వాస్తవం ప్రజలు నీకేం తెలుసా? ప్రజలు నువ్వు పోలితే కదా, నువ్వు ఓవైసీ పర్మిషన్ కావాలన్నమే శుద్ధ తప్పు, మా అటువంటి మాటలు మాట్లాడి నాకు తెలుసు అంటావైంది? నాకు తెలుసు, ఏం మాట్లాడతావు, మేము పోతున్నాము.